11/8/2024 నుండి 17/8/2024 వరకు ఈ వారం రోజులు తులారాశి వారికి గోచారంలో ఎట్లా ఉన్నది, వాటి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేటటువంటిది సశాస్త్రీయమైనటువంటి పద్ధతిలో మనం విశ్లేషణ చేసుకుందాం. చతుర్థ స్థానంలో శని, అంటే అర్ధాష్టమ శని అంటారు దీన్ని, అదే ఫలితాలు వస్తాయండి. ఎందుకంటే నిజానికి ఉన్నది శని పంచమ స్థానంలో ఉన్నారు కుంభంలో, కానీ వక్రగతి చేత, వక్ర గమనం చేత మనం చతుర్థంలో ఉన్నట్టుగా, అర్ధాష్టమ శని అన్నట్టుగా భావించుకుని మనం ఫలితాలు చెప్పుకోవాలి. ఇకపోతే అర్ధాష్టమ శని ఇక షష్టమ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతున్నది, అలాగే అష్టమ స్థానంలో గురుగ్రహ సంచారం జరుగుతున్నది, వ్యయస్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతున్నది. రవి 6 రోజుల పాటు కర్కాటకంలో, అంటే దశమ స్థానంలో రవి యొక్క గ్రహ సంచారం జరుగుతున్నది. ఒక్కరోజు మాత్రం సింహంలో రవి యొక్క సంచారం జరుగుతున్నది. ఇక చంద్రుని యొక్క సంచారం కనుక తీసుకున్నట్టయితే జన్మంలోనే, అంటే తులలోనే 2 రోజులు, 2 రోజులు వృశ్చికంలో అంటే ద్వితీయ స్థానంలో, తృతీయ స్థానంలో 1-3 రోజులు అంటే ధనుసులో 3 రోజులు చంద్రుని యొక్క సంచారం జరుగుతున్నది. ఇక కుజుని యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే అష్టమంలో కుజగ్రహం యొక్క సంచారం జరుగుతున్నది, బుధుని యొక్క సంచారం కర్కాటకంలో సంచారం జరుగుతుందండి. అంటే దశమ స్థానంలో కర్కాటకంలో బుధుని యొక్క సంచారం జరుగుతున్నది. శుక్రుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే సింహంలో, అంటే ఏకాదశ స్థానంలో శుక్రుని యొక్క సంచారం జరుగుతున్నది. ఈ విధంగా తులారాశి వారికి నవగ్రహాల యొక్క సంచారం జరుగుతున్నది. అయితే ఇప్పుడు మనం చెప్పుకునేది ఏంటంటే చతుర్థ స్థానంలో ఉన్నటువంటి శని యొక్క సంచారము ఏమాత్రమో శుభప్రదమైనటువంటిది కాదు. దీన్ని అర్ధాష్టమ శని అంటారు, దీన్నే కంటక శని అని కూడా అంటూ ఉంటారు. అందుచేత ఈ శని యొక్క ఫలితాలు కొంచెం ఇబ్బందికరంగానే ఉంటూ ఉంటాయి. ఇవన్నీ మనకు తెలుస్తున్న విషయాలు, ఇవన్నీ కొంచెము ఏ విషయంలో ముందుకెళ్ళకపోవటం. చతుర్థ స్థానం అనేటువంటిది మనకి సౌఖ్య స్థానం, అంచేత అన్ని సౌఖ్యాలు కలిగించేటువంటి చతుర్థ స్థానంలోనే ఆయన యొక్క సంచారం జరగటం అనేది, ఆ యొక్క సౌఖ్యాలన్నీ కూడా మనం కోల్పోవటం జరుగుతూ ఉంటుంది. అంచేత చాలా బాధగానే ఉంటుంది. ఇకపోతే షష్టమంలో రాహు, షష్టమంలో రాహు అత్యంత అనుకూలమైనటువంటి ఫలితాల్ని మనకి అందజేస్తూ ఉంటారు. షష్టమంలో రాహుగ్రహ సంచారం చాలా శుభప్రదమైన ఫలితాలు ఏ విధంగా ఉంటాయంటే, అవి మనకి తల్లి తాలూకు అమ్మమ్మ గారు, తాతగారు విచారాలు అన్నీ బాగుంటాయి. అలాగే కొన్ని కొన్ని మనకి చెడు జరిగేటటువంటివి, అంటే ఆరామం, అంటే గుళ్ళు గోపురాలు ఇవన్నీ తిరగటం అన్నీ బాగుంటాయి. అలాగే సజ్జన సహవాసం చేస్తాము, అలాగే ఇట్టి వాటికి మాతామహులు, అంటే అమ్మమ్మగారు తాతగారు ఇచ్చేదన్నిటికీ కూడా కొన్ని అన్నీ కూడా బాగా అనుకూలంగా మనకు అన్నీ ఉంటాయి. లేకపోతే ఆయన అనుకూలమైన పరిస్థితుల్లో లేకపోతే తద్భిన్నమైనటువంటి నీచుల యొక్క స్నేహం చేయటము, తద్వారా నీచ ఫలితాలే మనం పొందటం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనకి తులారాశి వారికి శుభప్రదమైనటువంటి 6వ స్థానంలో ఉన్న కారణంగా చాలా మంచి పనులన్నీ చేస్తూ ఉంటాడు. గుళ్ళుకు గోపురాలు తిరగటము, అలాగే అమ్మమ్మ ముత్తాతలందరూ తాత ఇట్లాంటి వాళ్ళందరూ బాగుండటము అన్నీ జరుగుతూ ఉంటాయి. ఈ విధమైన ఫలితాలని మనకు రాహుగ్రహం చేస్తూ ఉంటాడు. ఇక అష్టమంలో గురుగ్రహ సంచారం జరుగుతుందండి. అష్టమంలో గురుగ్రహ సంచారం మనకి ఏ మాత్రము కూడా అనుకూలమైనటువంటి ఫలితాలను ఇవ్వజాలదు. అష్టమం ఉండటం ద్వారా మనకి ఏ విధమైనటువంటి విద్య, గృహము, ధనము, భూమి, అధికారము, కీర్తి, దైవభక్తి ఇట్లాంటివన్నీ కూడా మనకి అనుకూలించజాలవు. ఏ విధమైనటువంటి ఫలితాలు వస్తూ ఉంటాయి. అట్లాగే అదే వృషభంలో కుజుని యొక్క సంచారం కూడా
జరుగుతూ ఉన్నదండి. ఈ కుజుని యొక్క సంచారం కూడా మనకి అష్టమంలో జరగటం ద్వారా ఏంటంటే మన అన్నదమ్ములు మనకి సహకరించకపోవటము ఇత్యాది రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి అంత అనుకూలమైనటువంటి కాలం కాదు. అలాగే ఎవరితోటి గబుక్కుని త్వరగా మనకి కొంచెం యుద్ధం అంటే ఫైటింగ్స్ అంటే వాటితో మాట కలపటము లేకపోతే ఇట్లాంటివన్నీ కొన్ని జరిగే అవకాశం ఉంటుంది. త్వర త్వరగా మనం గొడవలు జరగడానికి అవకాశం ఉండేట అవకాశం ఉంటుంది. అలాగే ప్రయాణాలు అక్కర్లేనటువంటి ప్రయాణాలు జరగటం ఉంటుంది. అలాగే చిన్న చిన్న దెబ్బలు తగిలేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అలా మెట్లు దిగేటప్పుడు బండి నడిపేటప్పుడు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ విధంగా కుజుని యొక్క సంచారం వల్ల ఫలితం కూడా ఆ విధంగానే ఉంటుందండి అష్టమంలో. ఇకపోతే కేతు యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే వ్యయస్థానంలో కేతు యొక్క సంచారము మనకి శుభప్రదమైనటువంటి ఫలితాలను ఇవ్వజాలదు. కేతు యొక్క ప్రభావం కూడా మనకి మంచి ఫలితాలను ఇవ్వజాలదండి. ఇవన్నీ కూడా మనకి మనం చపలత్వం ఎక్కువగా ఉంటుంది, చంచలతత్వం ఉంటుంది. ఇట్లాంటివన్నీ కూడా విచిత్రమైనటువంటి వస్తువుల్ని అక్కర్లేనటువంటి కొనటం ఈ విధంగా కొంచెం ధన వృధా అవటము ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఒకవేళ మనం ఏదో మంచి పని చేద్దామని ఎక్కడికో వెళితే కూడా ఆ పని పూర్తి కాదండి. మరి ఏదో గుడికి వెళ్దాము లేకపోతే గంగలో స్నానం చేద్దాం, ఏదో పల్ల కృష్ణానదిలో పని స్నానం చేద్దాం అని చెప్పి ఎవరైనా ప్లాన్ చేసుకున్నప్పటికీ కూడా అక్కడ కూడా మీకు ప్రశాంతమైనటువంటి స్నానం కానీ పుణ్యక్షేత్రానికి వెళ్ళారు అక్కడ కూడా మనకి ఆ దర్శనం బాగా అవ్వకపోవటము, దర్శనం అయ్యే టైంలోనే ఎవరితోటే మనకు చిన్న కలహం రావటం, వాడేడో కొంచెం మీద పడటం, కొంచెం దూరంగా ఉండవయ్యా అంటే ఆ విధంగా వాడికి మనకి కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉండటం ఇవన్నీ కూడా కేతు వల్ల జరుగుతూ ఉంటాయి. ఈ విధంగా జరుగుతుంది. ఇకపోతే రవిని కనుక మనం తీసుకున్నట్టయితే 6 రోజుల పాటు అంటే దశమ స్థానంలో సంచారం 6 రోజుల పాటు, ఏకాదశ స్థానంలో అంటే సింహంలో 1 రోజు ఆయన సంచారం చేస్తున్నారు. మొత్తం మీద దశమ స్థానంలో అంటే కర్కాటకంలోనూ సింహంలోనూ సంచారం చేసేటటువంటి ఆ 7 రోజులు కూడా ఈ తులారాశి వారికి అత్యంత శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇస్తారు. వృత్తి వ్యాపారాల్లో కానివ్వండి, ఆరోగ్య విషయంలో కానివ్వండి, లాభాలు రావడంలో కానివ్వండి, అలాగే పిల్లల చదువుల విషయంలో కానివ్వండి, అన్ని విషయాల్లో కూడా మనకి చక్కటి ఫలితాలు ఈ రవి ద్వారా ఈ తులారాశి వారికి సంక్రమిస్తూ ఉన్నాయి. ఇకపోతే చంద్రుని యొక్క సంచారం మనం తీసుకున్నట్టయితే జన్మంలో 1-2 రోజులు అంటే తులారాశిలో 2 రోజులు, ఇక ద్వితీయ స్థానమైనటువంటి వృశ్చికంలో 1-2 రోజులు, తృతీయ స్థానమైనటువంటి ఈ ధనస్సులో 3 రోజులు సంచారం చేస్తూ ఉంటారు. ఇందులో మనకి 1 అంటే జన్మంలో ఉన్న 2 రోజులు బాగుంటుంది, ఇకపోతే తర్వాత 2 రోజులు మాత్రం మనకి వృశ్చికంలో సంచారం చేసే 2 రోజులు బాగుండదు. తర్వాత ధనస్సులో సంచారం చేసేటటువంటి 3 రోజులు కూడా శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ ఇస్తూ ఉంటాడు. ఇంకేత మనస్కారకుడు ఆయన కాబట్టి మనసు నిలకడగా ఉంటూ ఉంటుంది, మంచి బుద్ధి బాగా పనిచేస్తూ ఉంటుంది. అలాగే మీకు ఉన్నటువంటి లలిత కళాశాలలో ఏదైనా కానీ పాటల్లో కానీ ఏదైనా అనుభవం ఉన్నట్టయితే వాటి ఎందు మక్కువ ప్రేమగా మక్కువ పెరుగుతుంది. అనుకూలంగా ఉన్న రోజుల్లో, ప్రతికూలంగా ఉన్న రోజుల్లో అవన్నీ ఏమీ ఉండవు. భిన్నమైనటువంటి ఫలితాలు మనకి చంద్రుడి ద్వారా వస్తూ ఉంటాయి. ఇకపోతే బుధుడు కూడా కర్కాటక రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. దశమ స్థానంలో బుధుని యొక్క సంచారం అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటుంది. వృత్తి కాబట్టి ఆయన బుధుడు కూడా వ్యాపారి కాబట్టి మంచి మనకి వ్యాపారంలో మంచి లాభాలు రావటము, వృత్తిలో ఒక మెట్టు ఎదగటము, అలాగే మన వాక్చాతుర్యం పనిచేయటము, మన ప్రావీణ్యత ప్రజ్ఞత అంతా కూడా పనిచేయటము ఈ విధమైనటువంటివన్నీ జరుగుతూ ఉంటాయి. బుధుడి 4 రోజులు కూడా ఈ తులారాశి వారికి అత్యంత అనుకూలమైనటువంటి ఫలితాలన్నీ ఇస్తాడు. ఇక శుక్రుడిని కనుక మనం తీసుకున్నట్టయితే ఆయన సింహంలో అంటే తులారాశికి ఏకాదశ స్థానంలో ఆయన సంచారం అనేటువంటిది మిక్కిలి శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ వస్తాయి. అంటే భార్యాభర్తల మధ్యన అన్యోన్యత, పిల్లల మధ్యన మన పిల్ల వారి యొక్క సంతానంతో వారికి అనురాగము ఈ విధమైనటువంటివి, అలాగే వారికి లలిత కళల యందు ఉన్నటువంటి ప్రవేశం కానీ ప్రావీణ్యం కానీ ఉన్నట్టయితే అందులో మంచి హుషారుగా ఉండటము, అలాగే మంచి సుఖాలన్నీ అనుభవించటం, భోగాలన్నీ ఆ విధంగా మన వివాహనాలు ఇబ్బంది పెట్టకపోవటము, ఎక్కడికైనా దిగ్విజయంగా ఉండేటటువంటివి
పరిస్థితులన్నీ కూడా ఈ శుక్రుడి ద్వారా సంక్రమిస్తూ ఉంటాయి. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా ఈ నవగ్రహాల ద్వారా తులారాశి వారికి సంక్రమిస్తూ ఉన్నాయి. కొన్ని గ్రహాల అనుకూలత, కొన్ని గ్రహాల ప్రతికూలత అనేటువంటిది సర్వసహజం. దీని గురించి ఏమీ మీరు కంగారు పడద్దండి. మీకు తెలిసినటువంటి నవగ్రహ స్తోత్రాలు కానీ, గాయత్రి కానీ, లేదా కవచాలు కానీ, లేదా బీజాక్షరాలు కానీ, లేదా ఇకపోతే దీనికి సంబంధించి నవగ్రహాలకి దోషాలు పోవడానికి చాలామంది పెద్దలు చాలా విధాలుగా చెప్పారు. అందులో ఏ ఒక్కటి చేసుకున్నా, అంటే విష్ణు సహస్రనామం కానీ, సుందరకాండ పారాయణి కానీ, లలిత సహస్రనామ పారాయణి కానీ, లేదు ఈశ్వరుడికి అభిషేకం కానీ, ఇందులో ఏ ఒక్కటి చేసుకున్నప్పటికీ కూడా ఆ దోషాలు తొలగిపోతూ ఉంటాయి. ఇది వారం రోజుల కార్యక్రమం కాబట్టి పెద్ద కార్యక్రమాలు అక్కర్లేదు, కానీ మామూలుగా రోజు మనం ఇంట్లో పూజ చేసుకునేటటువంటి ఆ సమయంలోనే ఈ నవగ్రహ శ్లోకాలు కానీ అవి చదువుకోండి. అంతా గట్టిగా మీకు నోటుకు వస్తే 2 నిమిషాల్లో అయిపోతుంది అవన్నీ. రోజు ఖచ్చితంగా మన ఇంట్లో ఎలా అయితే పూజ చేసుకుంటామో అదేవిధంగా ఈ నవగ్రహాలకి శ్లోకాలు, బీజాక్షరాలు ఏదో ఒకటి చేసుకోండి. మీకు ఈ చిన్ని చిన్ని గండాల నుంచి, కష్టాల నుంచి కూడా మనం బయటపడే అవకాశం ప్రత్యక్షంగా మీ అనుభవంలోకి వస్తాయి. ఇందులో సందేహం లేదు. ఆ విధంగా చేయండి. శుభం భూయాత్.